నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, భాద్రపద పౌర్ణమి వచ్చేస్తోంది. 18వ తారీఖు భాద్రపద పూర్ణిమ. పూర్ణిమ తిథి అంటేనే సకల కళలు ఖచ్చితంగా సంతరించుకొని ఉంటాడు ఆ చంద్రుడు. అయితే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది, మనకు కనిపించదు. సో పాక్షిక చంద్రగ్రహణానికి మరి ఎలాంటి విధి విధానాన్ని పాటించాల్సి ఉంటుంది? రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు, ఏది పాటించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వ్యతిపాత యోగంతో వస్తున్నటువంటి పౌర్ణిమ, మరి దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఎందుకంటే ఏ గ్రహణమైనా కూడా అదంటే మనకి మామూలుగా అయితే నిజానికైతే అది కనబడే టైం మనకి కనబడదు. అంటే ఉదాహరణకి ఏంటంటే పొద్దున్న 6 నుంచి ఇంచుమించుగా 10 దాకా ఉంటుంది చంద్రుడు కదా. కానీ అమెరికా, లండన్ ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే పగలు రాత్రి అవుతుందో, రాత్రి పగలు అవుతుందో, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది కనబడుతోంది. కానీ శాస్త్రం ఏముంటుంది అంటే కనుక ఇక్కడ ఓకే, కనపడిన వాళ్ళు ప్రత్యేకంగా విధి విధానాలు పాటించకపోయినప్పటికీ కూడా దేశమంతా బాగుండాలి అన్నా కూడా మనం కూడా ఏదైనా చేయటం అనేది ఒక పద్ధతి. తర్వాత మరి భారతదేశంలో ఒకవేళ కనపడకపోతే, లేదు ఇంకెక్కడైనా సరే ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు కనపడకపోతే ఆ ప్రదేశాల వాళ్ళ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా ఉండదా అనేది ఒకటి. సో ఇక్కడ అలా చూసినప్పుడు ఏంటంటే 1% ప్రభావం అయితే ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది శాస్త్రకారులు చెప్పడం అనేది అయితే సంభవించింది. సో 10% అయితే ఉంది కదా, పాక్షికం అయినప్పటికీ 10% ఉంటుంది అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళంతా కూడా ప్రపంచం అనేది గ్లోబల్ అంటే విశ్వజనీయం అయిపోయింది కాబట్టి ప్రతి చోట ఎక్కడెక్కడ మన బంధువులు ఉంటారు, ఉన్నారు మన ప్రవాసాంధ్రులు, బోల్డ్ చోట్లు ఉన్నారు. సో వాళ్ళందరూ బాగుండాలి అంటే అక్కడ వాళ్ళు ఆచరించాలి. వాళ్ళు ఆచరించకపోయేప్పటికంటే వాళ్ళ వాళ్ళ విధానంలో కొంత నెగ్లెక్షన్ అనేది ఏదైనా ఉంటే వాళ్ళ తరపునైనా ఇక్కడ మనం కొంత బాగుండడానికి అయితే చేయొచ్చు. చేయొచ్చా? వాళ్ళకి ఉంటుందా ఫలితం? అంటే ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళ వాళ్ళ సంకల్పాలు చెప్పిన లేదా వాళ్ళ గోత్రనామాలు చెప్పుకునే చేస్తాం కదా. ఇప్పుడు గుళ్ళ పూజారు ఉన్నాడు, వాడు మనకు బంధువు కాకపోయినా ఆయనకు ఆ దక్షత ఇచ్చాం మనం, అర్హత ఇచ్చాం మనం. సో అలాగా ఏమంటాం, కనీసం కొంత పుణ్యం అయితే వస్తుందిగా, పూర్తి స్థాయి వస్తుందని నేను చెప్పకపోయినా కనీసం ఇప్పుడు ఎలాగో 10% ప్రభావం మన మీద అంటున్నాం. సో వాళ్ళ మీద 90% అంటున్నాం. కనీసం 90%లో కనీసం కొంతైనా వడ్డీ ఎక్కచ్చుగా, పూర్తిగా కాకపోయినా వాళ్ళే వాళ్ళు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ బెస్ట్ అదే. సో ఆ రకంగా చేసుకోవటం అనేది ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇది ముఖ్యంగా ఇప్పటికే మనకేమంటాం ఏళ్ళ నడిచి నడుస్తున్న కుంభరాశి మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇది ఉదయం 6 నుంచి అంటే కనుక సుమారుగా కన్యా లగ్నం అది నడుస్తూ ఉంటుంది. కన్యక తొలకే మధ్యలో వచ్చేసాడా సూర్యుడు? అంటే 16వ తారీఖు వస్తాడు. ఇది 18 అంతే వచ్చేసాడు కన్యా లగ్నం. ఖచ్చితంగా కన్యా లగ్నంలోనే మనకి ఇది సంభవిస్తుంది. సో కన్యా లగ్నానికి ఇప్పటికే మనకి రావు కేతులు అంతా అక్కడ శుక్రుడు నేర్చబడి ఉండటం ఇవన్నీ ఇప్పటికే ఉన్న గ్రహస్థితి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కుంభరాశికి ఏమో ఇప్పటి ఏలనర్చన అనేది ఉంది. తర్వాత గ్రహణం పూర్తయ్యేపటికి ఒకవేళ మీనంలోకి వచ్చినప్పటికీ కూడా దానికి కూడా చంద్రుడు మీనంలోకి అంటున్నారా? నేను అనేది అంతేగా చంద్రుడు పూర్వభద్రలో వచ్చే వాళ్ళు ఉంటారు. పూర్వభద్ర ఎండ్ అయ్యేప్పటికి మనకి మీన రాశిలోకి వచ్చేస్తుంది. సో అందుకని మీన రాశిలోకి వెళ్ళటం అనేది ఉంటుంది. సో ఆ మేన రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు రాహు కలుస్తారు కాబట్టి అసలు అప్పుడే గ్రహణం, అప్పుడే గ్రహణం ఏర్పడుతుంది. అవును, రాహుగ్రస్త గ్రహణం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నక్షత్రం పూర్వభాద్ర కాబట్టి కుంభరాశికి కూడా అంటున్నా. ఓకే ఓకే, గాట్. ఇప్పుడు కుంభరాశిలో కూడా ఉంది కదా పూర్వభాద్ర అనేది. అవును. సో మిగతా 4వ పాదం అనేది మెయిన్ రాశిలో. అందుకని మనకి ఎలా చూసినప్పటికీ కూడా పూర్వభద్రం మెయిన్ నక్షత్రం. సో ఈ పూర్వభద్రం మీద ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అందులో పూర్వభద్ర అనేది వాయుతత్వ నక్షత్రం. వీళ్ళు ఏంటంటే మన గాలికి ఎలాగైతే ఒక నిర్దిష్టమైన చలనం ఉండదు, ఒక్కోసారి వీళ్ళు అలాంటి జీవితంలో నిర్ణయాలు తీసుకోవటం. ఎందుకంటే ఇక్కడ బుద్ధి కారకుడు కూడా చంద్రుడు కదా, ఎప్పుడైతే ఆయన రావుగ్రస్తం అవుతాడు మన నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవటం అనేది ఉంటుంది.
సో నిజానికి ఇక్కడ మనం ఏంటంటే మనం తీసుకునే బుద్ధి కోసలత లోపం వల్ల ఇబ్బందులు తెచ్చుకోవటం, గ్రహణం కంటే కూడా నన్ను అడిగితే చెప్పాల్సి అంటే కదా. సో అందుకే ఇక్కడ ఖచ్చితంగా ఈ రోజు అయితే ప్రపంచం అందరూ భయపడేంత ఆల్రెడీ ఇప్పటికి ఉపద్రవమైన పరిస్థితుల్లోనే ఇక్కడ గ్రహణం పట్టినా పట్టకపోయినా నా అంచనా ప్రకారం వచ్చే మార్చి వరకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. డిసెంబర్ లో మళ్ళీ అమెరికాలో కూడా కనిపిస్తుంది ఆ గ్రహణము. డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో, ఇది కూడా ఉంటుంది. మళ్ళీ సూర్యగ్రహణం కూడా పాక్షికంగా, ఆబ్వియస్ గా 15 రోజులకి సూర్యగ్రహణం కూడా పాక్షికంగా ఉంది. సో అందుకని ఎలా చూసినా కూడా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కొంతవరకు నలిగిపోయే పరిస్థితులే ఉన్నాయి. మన దేశం అని కాదు, ఏ దేశమైనా కూడా కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పుడు మరి విపరీతమైన ఆర్థిక సంక్షోభం అనేది ఉంది. ఒకప్పుడు ఎంతో పరిపుష్టంగా ఉండే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది పడుతుంది. సో ఎలా చూసినా కానీ మనకి ఇదేమి ప్రపంచానికి ఉత్తమ సంకేతం అయితే కాదు. గ్రహణాలు ఎప్పటికీ అవవు కదండి, అవవు. అవేమి మంచి సంకేతాలు కావు. అంటే భయపడే వాళ్ళు భయపడతారు, భయపడిన వాళ్ళు భయపడతారు, ఆక్షేపించే వాళ్ళు ఆక్షేపిడతారు, కానీ దేని ప్రభావం దానికైతే ఉంటుంది. మరి ఏం చేసుకోవాలండి గ్రహణ సమయంలో సామాన్యులు? అంటే ఇక్కడ మామూలుగా చెప్పింది ఏంటంటే కనుక యాక్చువల్గా చాలా మంది తెలిసి లేదా ఎక్కువ మంది చెప్పేది చంద్రుడికి సంబంధించిన వస్తువులు దానం చేయటం, చంద్రక్షేపం చేయటం అనేది ఉంటుంది. సో ఇక్కడ బియ్యం అనేది 7 కిలోలు బియ్యం అనేది, 7 అనేది మనం ఇచ్చే సంఖ్య. సో మామూలుగా వీళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ కూడా ఎక్కువ శాతం అయితే 1.5 కిలోలు అన్నట్టుగా ఇచ్చారు. కిలో పావు కిలో కిలోన్నర అన్నట్టుగా ఇచ్చారు వీళ్ళు పాత రోజుల్లో. ఓకే. సో అదే నేనేమంటానంటే కనుక ఒకవేళ మీరు అలా కట్టుకోకుండా 7 గుప్పిళ్ళు, 7 అనేది నా సంఖ్య కాబట్టి మీ గుప్పిడి అంత అయితే అంత 7 గుప్పిళ్ళు బియ్యం. అసలు బియ్యమే కదా, తక్కువ కాస్టే ఉంటాయి, పెద్ద ఏమీ. సో ఈ 7 కిలోల బియ్యం 7 పావు ఎంత అనుకుంటే అంత అనుకోండి, వాళ్ళ శక్తి ఉంటే 7 కిలోలు ఇస్తారు. లేదంటే నేను ఓ బస్తా ఇవ్వచ్చు, శక్తి ఉంది ఓ బస్తా ఇవ్వండి, తప్పే ఉంది. సో కాకపోతే మీరు ఇస్తే బస్తా లాంటిది ఇద్దాం అనుకున్నారు అనుకోండి, నిజంగా మీకు అంత మంచి సంకల్పం ఉందనుకోండి, ఖచ్చితంగా ఏ అనాథ శరణాలయాలకు అంతే కదా, అది కూడా ఫలితాన్ని ఇస్తుంది, అది ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండిన బ్రాహ్మణుని, నాకు మీరు బస్తా ఇస్తే ఏమొస్తుంది? అవును, పురుగులు తినేపాటికి కదా. అందుకే కడుపు నిండిన బ్రాహ్మణులకి కంటే కూడా కడుపు నిండని బ్రాహ్మణులకు పెట్టండి, అది శీఘ్ర ఫలితం ఇస్తుంది నేను చెప్పేది అయితే. సో అందుకని అలాంటి వాళ్ళకి కాదు, మీరు చక్కగా ఒక దానం ఇచ్చినా కూడా అది అపాత్ర దానం అవ్వకూడదు అనేది నేను మొదటి నుంచి అనుకునేది. సో ఆ రకంగా చేయటం అనేది ఒకటి. కానీ దీంతో పాటు ఇంకా సులభంగా నా రెమెడీస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా సార్ అవి కూడా చెప్పండి. ఇక్కడ వాళ్ళు కూడా ఇవ్వాలిగా 10% ఉందంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళకి కూడా ఉపయోగపడడానికి చెప్తున్నా. పౌర్ణమి నాడు ఇచ్చేయమంటారా గ్రహణ సమయంలో? మర్నాడు మర్నాడు ఇమ్మంటారా? 19వ తారీఖు ఇవ్వాలి, 18వ తారీఖు గ్రహణం, 19వ తారీఖు ఇవ్వాలి, రైట్? సో ఈ రోజు ఏం చేయాలి అంటే కనుక మనం చేయవలసింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యాన్సీ షాపుల్లో ముచ్చం పూసలు అమ్ముతారు, అలాంటివి ఒక 7 ముచ్చం పూసలు. ఈ 7 ముచ్చం పూసలతో పాటు అంటే మనం స్నానం చేసిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో ఈ 7 ముచ్చం పూసలు వేయాలి. ఈ 7 ముచ్చం పూసలతో పాటు 1 చుక్క పాలు వేయాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే దీంతో స్నానం చేసి వచ్చాక ఇంట్లో లక్ష్మీదేవికి మీరు క్షీరాన్నం నివేదన చేస్తే ఖచ్చితంగా ఈ దోషం పోతుంది, అంతకంటే పెద్ద పరిష్కారం అయితే అవసరం లేదు. తర్వాత ఇదే రోజు ముందు రోజు కనుక ఒకవేళ మీరు జపం చేద్దాం అనుకుంటే, అంటే గ్రహణాల టైం ఎప్పుడు కూడా మనము దాన్ని విశిష్టంగా సాధనకు ఉపయోగకరిస్తుంది అంటాము కాబట్టి, సపోజ్ ఇప్పుడు మనకి ఆ గ్రహణం పట్టేది పగలైనా కూడా మనకి అది మంచి కాలమే, రాత్రి అయితే వాళ్ళకి అనుకోండి. ఇక్కడ మనకి పగలైనప్పటికీ కూడా అంటే మన పూజలన్నీ పగలే చేస్తాం, ఎక్కువ చేస్తాం. అందుకని ఇక్కడ మనం ఏంటంటే అదే సమయంలో అక్కడ వాళ్ళకి గ్రహణం పట్టే సమయంలో ఇక్కడ మనం కూర్చుని ఏదైనప్పటికీ కూడా ఓం రజనీ శేఖరాయ నమః, ఓం రజనీ శేఖరాయ నమః అనేది మీ శక్తానుసారం చదువుకున్నప్పటికీ కూడా ఆ గ్రహ దోషం అయితే ఖచ్చితంగా పోవటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇది ఈ గ్రహణం అనేది ఎక్కువ శాతం అనేది ఈ భార్యాభర్తల వైవాహిక జీవితం మీద కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉంటుంది. సో కలుద్దాం అనుకునే వాళ్ళు మళ్ళీ పట్టింపులు రావచ్చు, తర్వాత ఏమంటాం ఒక్కోసారి చెడ్డ వివాహాలు పెరగచ్చు. అంటే కులాంతర వివాహాలు అయితే అయ్యే కానీ అందులో ఆపోజిట్ ఆపోజిట్ ఎవరొకళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, బట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏదైనప్పటికీ కూడా అంటే ఏది మనిషికి మంచో ఏది చెడో
ఆ రకమైన ఫలితం మంచిది పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ గ్రహణానికి ఎంతో కొంత మనం చేయవలసింది. ఈ రకంగా చేస్తే అది తప్పకుండా ఉపయోగం ఉంటుంది. అలా చేసుకోవాలి. ఖచ్చితంగా పాక్షికం అయినప్పటికీ 10% ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి, అయినా దానం చేయటం ఎప్పటికీ మన మన ధర్మం చెప్తుంది. ఆ పేరుతో మనం కనీసం కొన్ని దానాలు చేస్తుంటే మంచిదే కదా. ఎగ్జాక్ట్లీ. అలా చేసుకుని అటు ఈశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఈ గ్రహణ ఎఫెక్ట్ ఎవరికి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ అండి, కృతజ్ఞతలు. నమస్కారం.